చూడండి నారాయణ స్వామి లీలలు కనరండి శ్రీవిట్టపాలెం కోవెల చూడండి నారాయణ స్వామి లీలలు కనరండి ఆది దేవుడే రఘుమల్లెలో రామ ఆది నారాయణుడే రఘుమల్లెలో రామ ఆది దేవుడే రఘుమల్లెలో రామ ఆది నారాయణుడే రఘుమల్లెలో రామ చరితాన్ని వినరే ఓయమ్మలాల మాయమ్మలాల నారాయణ స్వామి మహిమలు కనరే ఓయమ్మలాల మాయమ్మలాల ఆది విష్ణువు అంశయ్య స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల పిండ బ్రహ్మాండంలోని గ్రహములన్నిటిలో నా భూమి గొప్పది అనంత కోటి జీవరాశుల్లో నా మానవ జన్మ ఉత్తమమైనది మానవ జన్మను మహోన్నతంగా తీర్చిదిద్ది నా దివ్య పురుషుడే ఓయమ్మలాల మాయమ్మలాల శ్రీమిట్టపాలెం నారాయణ స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల
మహాత్తర యోగంలో జన్మించిన ఈ బాలుడు మహాపురుషుడు అవుతాడు. అప్పటి వరకు ఇతని పేరు కొండయ్య. సరిగ్గా 7 రోజులకు చిన్నక్క పెళ్లి జరుగుతుంది.
పిలవనాడే వచ్చిరి తుమ్మెదియాలు నాయన్న పెళ్లి సంబంధం దూసిరంట తుమ్మెదియాలు కూడవనాడే వచ్చిరి తుమ్మెదియాలు నాయన్న పెళ్లి సంబంధం దూసిరంట తుమ్మెదియాలు అప్పా కుంభం పాడు గ్రామమే తుమ్మెదియాలు నాయన్న చిన్న వెంగళాంబకు అతిల్లాయ తుమ్మెదియాలు కుంభం పాడు గ్రామమే తుమ్మెదియాలు నాయన్న చిన్న వెంగళాంబకు అతిల్లాయ తుమ్మెదియాలు బంగారు మాట చెప్పే తుమ్మెదియాలు నాయన్న కొండయ్య భవిష్యత్తు చెప్పేనంట తుమ్మెదియాలు కొడుకును చూసి తుమ్మెదియాలు నాయన్న మురిసి పోబట్టే లక్ష్మమ్మ తుమ్మెదియాలు ముద్దుల కొడుకును చూసి తుమ్మెదియాలు నాయన్న మురిసి పోబట్టే లక్ష్మమ్మ తుమ్మెదియాలు అయ్య పదేళ్ళైన నిండకనే తుమ్మెదియాలు నాయన్న ఆ పరమాత్మను కలవబట్టే తుమ్మెదియాలు పదేళ్ళైన నిండకనే తుమ్మెదియాలు తుమ్మెదియాలు వేదాల సారమునే తుమ్మెదియాలు నాయన్న ఎంతో అవలీలగా చెబుతుండే తుమ్మెదియాలు వేదాల సారమునే తుమ్మెదియాలు నాయన్న ఎంతో అవలీలగా చెబుతుండే తుమ్మెదియాలు పులకించి పోతుండ్రే గోగుల్లో 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 పుట్ట చెండు ఆడుతూ బాలురు పులకించి పోతుండ్రే గోగుల్లో గోగుల్లో పసుపును పూస్తుండే గోగుల్లో 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 రాతి పలకలు తెచ్చి వాటికి పసుపును పూస్తుండే గోగుల్లో 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 కుంకుమ బొట్టు పెట్టి వాటికి పూజలు చేస్తుండే గోగుల్లో 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 కుంకుమ బొట్టు పెట్టి వాటికి పూజలు చేస్తుండే గోగుల్లో 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 తోటి బాలురు దాన్ని చూసి పక్క పక్క నవ్వుతుండ్రే గోగుల్లో 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 తోటి బాలురు దాన్ని చూసి పక్క పక్క నవ్వుతుండ్రే గోగుల్లో 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 చుట్టూ ముట్టి కొండయ్యను చులకన చేస్తుండ్రే గోగుల్లో 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 చుట్టూ ముట్టి కొండయ్యను చులకన చేస్తుండ్రే గోగుల్లో గోగుల్లో ఏరా కొండయ్య నీ పేరులోనే కొండుందిరా అందుకని కొండరాళ్ళు తెచ్చి రంగులన్నీ పూసి పిచ్చి పిచ్చిగా ఊగితే భక్తి అనుకున్నావా పిచ్చనా కొండయ్య గొప్ప గొప్ప ఊరికే దేవుడు దర్శనమయ్యేకది వస్తా అంటే ఒక మంత్రమైనా రాని పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడా వెర్రి నా కొండయ్య సోదరులారా మీరు పొరబడుచుంటే ఆ పరమేశ్వరుడు
ప్రత్యక్షంగా మన కంటికి కనిపించకున్నను అదృశ్య రూపమున మన వెంట ఉన్నాడు. సృష్టి స్థితి లయలకు కారకుడైన ఆ పురుషోత్తముని చరణములే మనకు శరణం. అందుకే అందరం శ్రీ హరినామం జపిద్దాం. అప్రాణి పిచ్చి కూతల ప్రేలాపన మాట చెప్తే తుమ్మెదియాలో నాయన్న
చిలకనగా తుమ్మెదియాలు నాయన్న సూటి పోటి మాటలంటారా తుమ్మెదియాలు చుట్టుముట్టి చిలకనగా తుమ్మెదియాలు నాయన్న సూటి పోటి మాటలంటారా తుమ్మెదియాలు పిచ్చివాడు అంటారా తుమ్మెదియాలు నాయన్న నీ పిచ్చి నేను కుదురుస్తాను తుమ్మెదియాలు పిచ్చివాడు అంటారా తుమ్మెదియాలు పిచ్చి నేను కుదురుస్తాను తుమ్మెదియాలు తిరుగుబాటు చేసిండే తుమ్మెదియాలు నాయన్న అందరిని తిప్పి తిప్పి కొడుతుండే తుమ్మెదియాలు తిరుగుబాటు చేసిండే తుమ్మెదియాలు నాయన్న అందరిని తిప్పి తిప్పి కొడుతాండే తుమ్మెదియాలు పాపయ్య ఆగు వారు మన సహోదరులు భగవంతుడు వీరిని అజ్ఞానమున ముంచి పాపకూపంలోకి తోయుచున్నాడని నా బాధ కాని వారి వల్ల నాకు ఆపద వస్తుందని భావించడం లేదు పగవారు మనలోనే దాగి ఉన్నారు కోపం మన మొదటి శత్రువు ఆ కోపమునే జయించినప్పుడు లోకమంతయు ఏకమైనను మమ్మల్ని ఏమీ చేయలేవు నా మాట నమ్ము అమ్మా సంసారమునకై చింతించనవసరం లేదు
దినభత్యములకై దిగులు పడన అవసరం లేదు. ఈ విశ్వమంతయు పెద్ద సంసారం. దీనిని పోషించేవాడు ఆ పరమేశ్వరుడు. ఎవరినెట్లా పోషించవలైనో, ఎవరికి ఆహారం ఎందుంచునో ఆ సమయానికి అందించును. ప్రతి గింజపైన తినేవాడి పేరు రాచింటుంది. నాయనా, నీ మాటలు నిజమైనను. ఇది లోకం. పుట్టుక నుంచి చావు వరకు ఆకలి కొరకు తిప్పలు తప్పవు. పరమేశ్వరుని యందు భారముంచి పనిపాటలు చేయకుండుట సోమరితనం కదా. జనన మరణాలను జయించలేని మానవులైన మీకే మీ బిడ్డల పోషణ భారం తెలిసినప్పుడు సర్వేశ్వరుడైన ఆ పరమేశ్వరుడికి తెలియదా? త్రికరణ శుద్ధిగా దైవాన్ని నమ్మి అరిషట్ వర్గాలను జయించిన భక్తులకు భుక్తి నొసగడ ఆ పరమాత్ముడు. అమ్మా, నువ్వేమీనూ బాధపడన అవసరం లేదు. ఏమో నాయనా, అంతా నీ ఇష్టం. ఇప్పుడు మనమేం చేద్దాం? తీర్థయాత్రలు చేద్దాము తల్లి. బ్రతకలేక భిక్షాటనకు పోయినారంటారు నాయనా ప్రజలు. అమ్మా, నువ్వు ఇంకనూ దేహాభిమానములు వదలకుంటివి. శూద్ర బ్రాహ్మణ స్త్రీ పురుష భేదములే లేని దయామయుడు ఆ భగవంతుడే. ఆయనను సేవించిన మనకు రక్షణ మోక్షము రెండూ కలుగు. తమ్ముడిని వెంట పెట్టుకొని సప్త సంద్రముల సర్వున చేరి సంగమ నదులలో స్నానాలు చేసి సాధు జనులను ఆదరించుకుంటూ పుణ్యక్షేత్రములు దర్శించుకుంటూ పుడమిజుడుతుండే పుణ్య పురుషుడు దిక్కులేని వారి దుఃఖాన్ని తీర్చుతూ భక్త జనుల మదిన ఆనందపరచుతూ నిరంతరంగా నడయాడుతూ వచ్చి అద్దంకి నాంచారమ్మను దర్శించే భక్తవత్సలుడైన ఆ శ్రీహరే అన్ని బాధలకు అబద్ధాంధవుడు. ఆయనందు మనసును శక్తిగా అమితమైన భక్తిగా భగవంతుడి సమితగా మలిచిన మరో జన్మకు కూడా కర్మలుండవు. అక్క, నీకు కొంచెం ఆలస్యమైనను కొడుకు కుమార్తె కలుగుతారు. ముందు ముందు మీరు శ్రీమంతులవుతారు. నా మాట ఫలిస్తుంది. కావున నీ కూతుర్ని తమ్ముడికిచ్చి వివాహం జరిపించాలి. పెద్దవాడివి నువ్వుండగా పాపయ్యకు పెళ్ళ? అక్క, సన్యాసం మీద తప్ప సంసారం మీద నాకు ఆసక్తి లేదు. ధన కనకముల మీద ఆశ పెరిగి తమ్ముడి పెళ్ళి నాకిచ్చిన మాట తప్పవద్దు, వస్తాను. పల్లెల్లిండే
పెద్ద మాటలతో ఓయమ్మో నాయమ్మ పెద్ద వెంగళాంబ తిట్టబట్టే నాయమ్మ అని పెద్ద పెద్ద మాటలతో ఓయమ్మో నాయమ్మ పెద్ద వెంగళాంబ తిట్టబట్టే నాయమ్మ బావగారు మా అక్క అమాయకురాలు పుట్టింటి వారి రాకపోక లేకపోయేసరికి ఆవేశంతో ఆమె అట్లా మాట్లాడుతుందే కానీ వేరే ఉద్దేశం కాదు ఆమెకి ఇప్పుడు తల్లిదండ్రులు లేరు సోదరులమైన మాకు స్థావరమూ లేదు అందువల్ల ఆమెకన్నీ మీరే అయి చూసుకోవాలి తమ్ముడు నీదెంత మంచి మనసురా నీవింత మహనీయుడివని తెలియక ఎన్నో మాటలన్నాను నన్ను క్షమించు నాయన అక్క మీరే నన్ను మన్నించాలి అక్క మీ అందు పాపయ్య భారాన్ని ఉంచుతున్నాను చిన్నక్క కుమార్తె పెళ్లిడుకు రాగానే పాపయ్యకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది అంతవరకు పాపయ్యని మీ దగ్గర పెట్టుకుని వ్యవసాయ పనులు నేర్పించండి మరలా నేను వెళ్తున్నాను కొండయ్య స్వామి ఓయమ్మ లాల మాయమ్మ లాల ఓయమ్మ లాల మాయమ్మ లాల యోగముద్రలో ఉండే కొండయ్య ఓయమ్మ లాల మాయమ్మ లాల ఓయమ్మ లాల మాయమ్మ లాల ఎవరిని పలకరించడు స్వామి ఓయమ్మ లాల మాయమ్మ లాల ముష్టి
పనులతో ఆకలి తీర్చుకుంటుండు బ్రహ్మజముడు పాలు తాగుతున్నాడు పిల్లవారి కెల్లియనిపిస్తున్నాడు బ్రహ్మజముడు పాలు తాగిన వారు బతికేరా మరి చచ్చేరు గాని పిచ్చి కొండాడని పిలిచారు అందరు లోక ప్రాంతిలోన మునిగిన పాప కర్ములకేం తెలిసేనులే సర్వసంగ పరిత్యాగుల కారుణ్య జన్ముల లీలలు కొండకు వచ్చే మహనీయుడొకనాడు గురువీర బ్రహ్మోలే తేజముగున్నాడు వచ్చి ఎదురుగా నిలిచియున్నాడు గురువీర బ్రహ్మము దగ్గరికైతే వినయము తోడా విచ్చేసి కొండయ్య పిచ్చి కొండడిని నేనేనన్నాడు తొమ్మిది నెలలు తొక్కులాడేము అది ఒక పిచ్చి మహిళకి వచ్చాక ఆకలి పిచ్చి జన్మ మోక్షమేదో తెలియని పిచ్చి పరమార్థమేలేని జీవాత్మలోని మనసొక పిచ్చి మనిషొక పిచ్చి సుఖభోగాలిడిచి జీవచ్చవమై ఉన్న నా పిచ్చి ఏ రకమ ఎరుగని పిచ్చి అన్నాడు కొండయ్య గురు బ్రహ్మముతోని ఓయమ్మలాల మాయమ్మలాల చిరునవ్వులలికే ఆ మహనీయుడు ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల మంత్రోపదేశం చేసే కొండయ్యకు ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల కారణ జన్యుడు నీవని తెలిపే ఓయమ్మలాల మాయమ్మలాల విషయం తెలిసి తలో రకముగా మాట్లాడిరే పాపయ్యకు ఈ విషయం తెలిసి నారకొండ పైకి చేరుకున్నాడే ముష్టికాయల విషపాలను దాగే అన్నను చూసి అదిరిపోయిందే ఓయమ్మలాల మాయమ్మలాల అదురు బెదురుగా తరిచేరిందే ఓయమ్మలాల మాయమ్మలాల కొండయ్య దరికి పాపయ్య రాగానే పాములన్నీ మాయమయ్యేనే ఓయమ్మ అన్నా ఏంటిది అనగానే పాపయ్య ఆజ్ఞను వివరించి చెప్పాను కొండయ్య తారక మంత్రం శ్రీహరి నామం జపించి చెప్పాను.